గత కొన్ని రోజుల క్రితం జనగామలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని ఐడీబీఐ బ్యాంక్ ఎదుట ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేసిన దొండగులు ఇక కారులో నుంచి 2 లక్షల రూపాయల నగదు దోచుకున్నారు. కాగా నిందితుడి నుంచి నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులు సిబ్బందికి డీసీపీ సీతారాం రివార్డును అందించారు. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అంటే కొంచెం నోటోరియస్ ఉంటుంది కనుక దాని గురించి ఫస్ట్ ఫొటోస్ తీసుకుంటాం. మన దగ్గర ఒక అటెన్షన్ డైవర్షన్ జరిగింది. అటెన్షన్ డైవర్షన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగా ఒక కార్ వచ్చి ఆగినప్పుడు ఆ కార్ నుంచి అద్దం పగలు కొట్టేసి అద్దం లోపల ఉన్న 2 లక్షల రూపాయలు తీసుకొని పోయినారు. అఫెన్స్ జరిగింది. అఫెన్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజెస్ వస్తాయి. ఎవరైతే చేసినారో బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి దాన్ని అందులో ఒక వ్యక్తి రోడ్ కవతల వైపు ఆపుకుంటే 2వ వ్యక్తి రోడ్ క్రాస్ చేసి వచ్చి టక్కన బాగా కొట్టేసి తీసుకొని పోయినట్టు రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకు చెప్పడం కానీ చేయడం కానీ కొద్దిగా లేట్ అయింది. అంటే ఇంతమంది కలిస్తే కానీ ఒక వ్యక్తిని పట్టడం అనేది చాలా కష్టం. ఇటువంటి కేసు అక్యూర్ దొరకడం అనేది చాలా కష్టం. నాకు తెలిసి ఇన్ని కేసులు రిజిస్టర్ అయినాయి, ఒక్కచోట కూడా అక్యూర్ దొరకదు. మన ఒక్క దగ్గరనే దొరుకుతుంది. వీళ్ళు ఇన్ని అఫెన్సులు చేసినా ఒక్క అఫెన్స్లో కూడా ఇంతవరకు పట్టుకోలేదు. బాంబే, ఢిల్లీ ఎక్కడ పట్టినా ఎక్కడ కూడా అరెస్ట్ కాలేదు. మన వాళ్ళు పట్టింది వీళ్ళని. ముఖ్యంగా వీళ్ళు టీము సీసీఎస్ కానీ, మన క్రైమ్ టీం కానీ, తర్వాత ఐటీ కోర్ టీం కానీ, ఆల్ మా ఏఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, ఎవ్రీబడి కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్తో కొట్టాను. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అంటే కొంచెం నోటోరియస్ ఉంటుంది కనుక దాని గురించి ఫస్ట్ ఫొటోస్ తీసుకుంటాం. మన దగ్గర ఒక అటెన్షన్ డైవర్షన్